రాష్ట్రంలో రెండో రోజు కఠినంగా లాక్డౌన్, అనవసరంగా బయటకొస్తే వాహనాలు సీజ్. కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మరింత ఆలస్యం, మే 31 వరకు రెండవ డోస్ వాళ్ళకే ఇస్తామన్న హెల్త్ డైరెక్టర్. వైద్యులు సిబ్బందికి ఇన్సెంటివ్ ప్రకటించాలి, తమిళనాడు తరహాలో ఇవ్వాలన్న బండి సంజయ్. కేటీఆర్ కంటే ఎక్స్పర్ట్స్ ఎవరూ లేరా, కమిషన్ల కోసమే కమిటీ వేశారన్న రేవంత్. కోవాక్సిన్ ఫార్ములా ఇతర కంపెనీలకిస్తాం, వ్యాక్సిన్ షార్టేజ్ పరిష్కారానికి కేంద్రం చర్యలు. ఇక రాష్ట్రంలో రెండో రోజు లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి, రద్దీగా ఉండే ప్రాంతాలు బోసిపోయాయి. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో రెండో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. రెండో రోజు కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఫస్ట్ చూసి చూడనట్లు వదిలేసినా ఇవాళ అనవసరంగా బయటకు వచ్చిన వారిపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ టైంలో బయటకు వచ్చిన వాళ్ల ఐడీ కార్డు చూపిస్తేనే పంపిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రెండో రోజు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత షాపులన్నీ బంద్ చేశారు. కల్వకుర్తి పట్టణంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నడిపిస్తున్న షాపింగ్ మాల్పై పోలీసులు కేసు పెట్టారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ అర్బన్ లో లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేస్తున్నారు పోలీసులు. రూల్స్ పాటించని వారిపై యాక్షన్ తీసుకుంటున్నారు. సొంత వాహనాల్లో బయటకు వస్తున్న పబ్లిక్ ను అడ్డుకుంటున్నారు. అదాలత్ సెంటర్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా పాటిస్తున్నారు. మహబూబాబాద్ కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై 11 చెక్పోస్టులు పెట్టారు పోలీసులు. సిటీలోకి వచ్చే వాహనాలను, సిటీ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఆపి సరైన డాక్యుమెంట్స్ ఉంటేనే అనుమతిస్తున్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి లాక్డౌన్ ను పరిశీలించారు. ప్రజలెవరూ లాక్డౌన్ టైంలో బయటకు రావద్దని సూచించారు. లాక్డౌన్ గురించి ఇంప్లిమెంట్ చేయడానికి మహబూబాబాద్ జిల్లాలో 11 చెక్పోస్టులు పెట్టడం జరిగింది. ఇందులో జిల్లా కేంద్రంలో, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కవర్ చేస్తూ 5 చెక్పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా సరిహద్దుల్లో 6 చెక్పోస్ట్ పెట్టడం జరిగింది. కోవిడ్ టెస్టింగ్ నడుస్తుంటుంది, వ్యాక్సినేషన్ నడుస్తుంటుంది, వాళ్ళకు కూడా ఎలో ఉంటుంది. ఖమ్మం జిల్లాలో పగడ్బందీగా లాక్డౌన్ అమలవుతోంది. ఉదయం 10 గంటలకే ఆఫీసులు, షాపులు, వ్యాపారాలు క్లోజ్ చేశారు. లాక్డౌన్ టైంలో ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. 1000 రూపాయల జరిమానాతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే యాదాద్రి ఆలయం లాక్డౌన్ తో కలతప్పింది. నిన్నటి నుండి యాదాద్రిలో భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే టెంపుల్ ఘాట్ రోడ్డు వెహికల్స్ లేక ఖాళీగా కనిపిస్తోంది. శివాలయం, సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు బోసిపోయాయి. భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కుమ్రంభీం జిల్లా కాగజనగర్ పట్టణంలో 2 బట్టల షోరూంలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో చర్యలు తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో రెండో రోజు లాక్డౌన్ ను స్ట్రిక్ట్ గా పాటిస్తున్నారు. అంతరాష్ట్ర రాకపోకలు బంద్ చేశారు. ఎమర్జెన్సీ వాహనాలు తప్ప ఎవరూ రోడ్లపైకి వచ్చినా కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నారు. మొదటి రోజు లాక్డౌన్ కంటే ఇవాళ కఠినంగా రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో కొత్తగా 4693 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 33 మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2867కు చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 516404కు చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 6876 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 56917 మంది కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా 734 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 296, మేడ్చల్, మల్కాజ్గిరిలో 285, నల్గొండలో 296 కేసులు వచ్చాయి. వరంగల్ అర్బన్లో 161, కరీంనగర్లో 209 కేసులు రికార్డయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా లాక్డౌన్ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మందులు, వ్యాక్సినేషన్, కొరత, రిమ్స్లో సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు, ప్రజాప్రతినిధులు. కనీస వస్తువులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్వహించిన కరోనా సమీక్షలో సమస్యలను ఏకరవు పెట్టారు అధికారులు, ప్రజాప్రతినిధులు. జిల్లాలో కరోనా మందులు, రెమ్డిసివర్ ఇంజెక్షన్ల కొరత ఉందని మంత్రి ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు బోధ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్. కోవిడ్ పేషెంట్స్ కు డ్రగ్ స్టోర్ నుంచి మందులు సరఫరా కావటం లేదన్నారు. కరోనా సోకిన ఆశా వర్కర్లు, నర్సులకు సరైన వైద్యం అందటం లేదన్నారు. ఒక్కో పిహెచ్సికి 50 రెమ్డిసివర్ అవసరం ఉందని, డ్రగ్ స్టోర్ కి ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదన్నారు. అడ్మిట్ చేసుకొని ఈ రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. పేషెంట్ కి రెమ్డెసివిర్ కావాలి అంటున్నారు. వాళ్ళు ఎన్నో అష్ట కష్టాలు పడి ఎక్కడి నుంచి వాళ్ళకు వాళ్ళే తెచ్చుకునే పడి హైదరాబాద్ అన్నట్టు వాళ్ళు చేసే ప్రతి అడ్మిషన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎంహెచ్ఓ కి జస్ట్ ఇంటిమేషన్. మా దగ్గర 50 మందికి అడ్మిట్ చేశారంటే 50 మందికి ఇంత మందికి రెమ్డెసివిర్ ఇస్తున్నాము అనే డేటాని ప్రత్యక్షంగా డిఎంహెచ్ఓ గారి నోటీస్ కి ఎవ్రీడే డేటా అనేది ఇవ్వడం జరిగితే మనకి బ్లాక్ సిస్టమ్ అనేది తగ్గుతుంది. వ్యాక్సినేషన్ కు పిహెచ్సిలో టార్గెట్ ఎందుకు పెడుతున్నారు అని మీటింగ్ లో అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న. వ్యాక్సిన్ అందక చాలా మంది వెనుదిరుగుతున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని, పిహెచ్సిలో కేవలం 70 మందికే కరోనా పరీక్షలు చేస్తున్నారన్నారు జోగురామన్న. రిమ్స్ ఆసుపత్రిలో సమస్యలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. కరోనా పేషెంట్స్ కోసం ఒకే ఒక వీల్ చైర్ ఉందని, అది కూడా అందుబాటులో ఉండదన్నారు. చాలా నెలలుగా రిమ్స్ ఆసుపత్రిలో లిఫ్ట్లు పనిచేయటం లేదన్నారు. దీంతో కరోనా బాధితులు రెండు అంతస్తులు ఎక్కడానికి అవస్థలు పడుతున్నారని వివరించారు. త్వరలోనే లిఫ్ట్లు బాగు చేయించి వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని కోరారు జడ్పీ చైర్మన్. పదిహేను ఇరవై నిమిషాలు గడుస్తుంది, ఆ వీల్ చైర్ తీసుకోవాలని, ఈ వీల్ చైర్ తీసుకోవాలని అని అంటే ఒకటే వీల్ చైర్ ఉంది. ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా ఆదేశాలు ఇచ్చారు, ఫుల్ ఫిల్ ఆదేశాలు ఇచ్చారు. మరి ఏది కూడా లోటు పాటు లేకుండా, డబ్బుల విషయంలో కావచ్చు, డ్రగ్స్ విషయంలో కావచ్చు, ఏది కూడా కాకూడదు అనేది మరి కలెక్టర్ గారు కూడా. ఆదిలాబాద్ జిల్లా వ్యాక్సినేషన్ లో కొంత వెనకబడి ఉందన్నది వాస్తవమే అన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్స్ రావటం వల్లే మన దగ్గర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో కోవిడ్ కేసెస్ మహారాష్ట్ర నుంచి అచ్చన ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ప్రాంతంలో కొంచెం ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నట్టు కనబడుతుంది. ఇలా జిల్లా ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు మంత్రి ముందే కరోనా సమస్యలను ఏకరవు పెట్టారు. కనీస వస్తువులు లేవని వివరించారు. మంత్రి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెబుతూనే ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్స్ రావడంతో ఇబ్బంది వస్తుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్ మండల కేంద్రంలో ఇంటింటి ఆరోగ్య సర్వేను పరిశీలించారు. కొందరు ఇండ్లకు వెళ్లి ఆరోగ్యం ఎట్లా ఉందని పలకరించారు. సర్వేకు వచ్చే వారికి ఆరోగ్య వివరాలు అందిస్తే త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వీలవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. సర్వే ఆరోగ్యం కోసమే తప్ప భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ముందుకొచ్చింది భద్రాచలం ఐటీసీ. రోజు 5 టన్నుల ఆక్సిజన్ను ఉచితంగా ఐటీసీ సంస్థ అందించనుంది. దీనికోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్ను మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్, ఎస్పీతో కలిసి ప్రారంభించారు. ఐటీసీ అందించే ఆక్సిజన్ను ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్కు అందిస్తామన్నారు మంత్రి.
కరీంనగర్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులపై నియంత్రణ లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్లో కరోనాపై సమీక్ష నిర్వహించిన గంగుల ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్ కొరత లేదని తెలిపారు. ప్రజలు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లొద్దన్నారు. కరీంనగర్లోని 31 ప్రైవేట్ ఆసుపత్రులకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు గంగుల. కలెక్టర్ గారు, మేము, మేయర్ గారు, కమిషనర్ అందరం కలిసి మాకు కరోనా వచ్చినా పర్లేదని చెప్పి తిరగడం వల్ల కంట్రోల్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు సెకండ్ వేవ్ చాలా ర్యాపిడ్గా రావడం జరిగింది. ఆ ర్యాపిడ్గా రావడం వలన కొంచెం వాస్తవంగా ఎక్కువ 2-3 రోజుల కంటే తీవ్రత కావడం జరిగింది. ఈ రాష్ట్రంలో కరోనా తగ్గివ్వాలి, లాక్డౌన్ పెట్టడం వలన డిస్కనెక్ట్ చేయడం, బిల్లింగ్ పెట్టేయడం ద్వారా కరోనా కట్టడి చేయాలని చెప్పి మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పై రివ్యూ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. టెస్టుల సంఖ్యతో పాటు ఐసోలేషన్ కేంద్రాలు పెంచాలని సూచించారు. రెమ్డెసివిర్ సరఫరా, ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు మంత్రి. ఇంటింటికి జరుగుతున్న ఫీవర్ సర్వే సమగ్రంగా చేయాలని చెప్పారు. లాక్డౌన్ ఉన్నా వ్యవసాయ పనులు మినహాయింపులు ఉంటాయన్నారు మంత్రి సత్యవతి. ప్రాణాలని లెక్క చేయకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇన్సెంటివ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డుల్ని ఆయన సందర్శించారు. కరోనా వార్డుల్లో వసతులు, ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రభుత్వం సరిగ్గా చూసుకోవడం లేదని, అందుకే 50,000 తాత్కాలిక వైద్య సిబ్బంది పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరూ రావడం లేదన్నారు బండి సంజయ్. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా వైద్యులు, వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో డాక్టర్లకే బెడ్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కరోనా లెక్కలు, మరణాలపై వాస్తవ నివేదికలు ఇస్తేనే ప్రజలు జాగ్రత్తగా ఉంటారన్నారు. ఆక్సిజన్, కరోనా మందులు, వ్యాక్సిన్ విషయంలో కేంద్రం సహకరిస్తోందన్నారు బండి సంజయ్. సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. సరైన నివేదికలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరణాల సంఖ్యను సరైన విధంగా వాస్తవ రూపంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానివల్లనే ప్రజల పట్ల భద్రత వస్తుంది. నివేదికలు తప్పిస్తే ప్రజల పట్ల ఒక నిర్లక్ష్యం వచ్చి స్వేచ్ఛగా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ముందు నుంచి సరైన నివేదికలు ఇచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇలా లాక్డౌన్ పరిస్థితి వచ్చేది కాదు. సరే అయినప్పుడు కూడా ఇలా లాక్డౌన్ విధించడం ప్రజలందరూ కూడా దాన్ని సహకరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులను కూడా తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ తమిళనాడు ప్రభుత్వము ఇన్సెంటివ్స్ ఇచ్చింది మెడికల్ సిబ్బందికి కానీ, పారామెడికల్ సిబ్బందికి కానీ, డాక్టర్స్కు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యులను, వైద్య సిబ్బందిని ఆదుకోవడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని విషయాల్లో పోల్చుకుంటారు. పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి వైద్యులను, వైద్య సిబ్బందిని ప్రోత్సహించే విషయంలో ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 5 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి 2020 డిసెంబర్లో నిధులు కేటాయించడం జరిగింది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ప్రారంభించడం జరిగింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్ విషయంలో కానీ, ఆక్సిజన్ విషయంలో కానీ ఇక్కడ ఏమి ఇబ్బంది రాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నది. సిబ్బంది లేకపోవడం వలన ఉన్న సిబ్బంది అందరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం నిర్మల్ బంగాల్పేట ఆరోగ్య కేంద్రం దగ్గర ఘర్షణ జరిగింది. ఫస్ట్ డోస్ వేసుకుని 42 రోజులు పూర్తయిన వారికే సెకండ్ డోస్ ఇస్తామని వైద్య అధికారులు చెప్పారు. దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రోజురోజుకు విస్తరిస్తోందని, గతంలో ప్రకటించినట్టు వెంటనే సెకండ్ డోస్ వేయాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టీకాల కొరత తీర్చి అందరికీ వ్యాక్సినేషన్ చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు. కోవిషీల్డ్ సెకండ్ డోస్ కోసం అక్కడ 3 అవర్స్ నిల్చున్నాం. అక్కడ నర్స్ వచ్చి ఏమన్నది, ఇక్కడ కోవిషీల్డ్ ఇక్కడ లేదు,
బంగాళపేట ఇస్తున్నారు ఫోన్లు అంటే 4 కిలోమీటర్ అక్కడ నుంచి బంగాళపేటకు వచ్చారు. బంగాళపేటలో ఇక్కడ ఎవరు వాళ్ళు నర్సులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేస్తలేరు. పోయి అడిగితే 40 రోజులు నిండిన వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రావచ్చు. అదే సెకండ్ డోస్ కోసం మాకు మీరు ఇవ్వాలి కదా మేడం అని అంటే వాళ్ళు సిబ్బంది అందరూ భక్తి చేస్తున్నారు కానీ ఇవ్వడానికి రెడీ లేదు. ఈ రెండో డోసు ఏదైతే ఉందో అది కంపల్సరీ. కరీంనగర్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కిసాన్ నగర్ ప్రతిష్ట అపార్ట్మెంట్లో ఇంజక్షన్లు అమ్ముతుండగా పట్టుకున్నారు. సైదాపూర్కు చెందిన లావులియా అంజనీ కుమార్, కొత్తపల్లికి చెందిన చోపరి గోపీచంద్, చొప్పదండికి చెందిన గజ్జల శ్యామ్ కుమార్, కరీంనగర్కు చెందిన గంటల యుగంధర్లను అదుపులోకి తీసుకున్నట్లు సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. వీరంతా వివిధ హాస్పిటళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. 7 రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో పాటు 4,500 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్ రవిశంకర్ కరోనాతో చనిపోయారు. ఎంజీఎంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై ఉద్యోగ సంఘాల నేతలు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. కనీసం ఉద్యోగ భద్రత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. రవిశంకర్ కుటుంబానికి 1,00,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వస్తే రవిశంకర్ గారి డెడ్ బాడీ ఇక్కడ చూడొచ్చు. వారికి 7వ తారీఖు నాడు కోవిడ్ పాజిటివ్ వస్తే ఎంజీఎం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారి చివరికి విగత జీవిగా మరి కనబడేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ ఉద్యోగులు కోవిడ్ వారిని పడితే వారిని పట్టించుకోకుండా వారి ప్రాణాలను గాలికి వదిలేస్తాను. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రవిశంకర్ గారి కుటుంబానికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్ని సంఘాలకు ఐక్యవేదికగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము కోవిడ్ డ్యూటీలు మా టెక్నీషియన్స్ కావచ్చు ఎవరు కోవిడ్ డ్యూటీ చేయరు. మేము బతుకున్నప్పుడు మా మీద కులవశం గుర్తించడం కాదు, మేము కరోనా బారిన పడితే మాకు అన్ని విధాలుగా అండగా ఉండి మమ్మల్ని మా ప్రాణాలను నిలపాలని ఈ అధికారులు కావచ్చు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా ఆపద సమయంలో పేదలకు అండగా ఉంటుంది కాకా ఫౌండేషన్. ఫస్ట్ వేవ్ టైంలో నిత్యావసరాలు పంచి ఎంతో మంది ఆకలి తీర్చింది. ఇప్పుడు కాకా ఫౌండేషన్ తరపున ప్రభుత్వ హాస్పిటళ్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇస్తున్నారు వివేక్ వెంకటస్వామి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు డాక్టర్లు. కాకా ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్టకాలంలో పేషెంట్లకు అండగా నిలుస్తోంది కాకా వెంకటస్వామి ఫౌండేషన్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఫౌండేషన్ తరపున వివేక్ వెంకటస్వామి ఇస్తున్నారు. చెన్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందించారు ఫౌండేషన్ ప్రతినిధులు. కరోనా ట్రీట్మెంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు డాక్టర్లు. కాకా ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ తరఫున డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ డొనేట్ చేయడం జరిగినది. సో మేము వారికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మొన్నటికి మొన్న బెల్లంపల్లిలో 13 మంది ఒకే రోజు చనిపోయిన సంఘటన తెలుసుకొని మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు కాకా వెంకటస్వామి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 6 ఐసోలేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ఐసోలేషన్ సెంటర్లలో ప్రతి ఒక్క సెంటర్ కూడా 5,00,000 రూపాయలు విలువ చేసినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ను ఇవ్వడం జరిగింది. మన మాజీ ఎంపీ డాక్టర్ వివేక వెంకటస్వామి గారు మన చెన్నూరు పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు ఆక్సిజన్ అందివ్వడానికి కృషి చేసినందుకు ప్రత్యేకంగా నియోజకవర్గం నుంచి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చారు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ సభ్యులు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ ఎప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారని వారు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని గవర్నమెంట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితుల్లో వివేక్ గారు స్పందించి
కాకా ఫౌండేషన్ పక్షాన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని ఐసోలేషన్స్ ఉన్నాయో అన్నిటికీ వాళ్ళు ఆక్సిజన్ని అందజేస్తున్నారు. అన్ని రకాలుగా పేషెంట్స్ కోసం వారు ఎంతో సేవలు చేస్తున్నారు. పేద ప్రజలు వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్స్కు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ సప్లైస్ సరిపోతలేవు కాబట్టి ఈ వెంకటస్వామి గారి ఫౌండేషన్ పక్షాన పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పెద్దపల్లి, రామగుండం, మంతెని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను వెంకటస్వామి ఫౌండేషన్ పక్షాన డాక్టర్ వివేకానంద్ గారు అందజేయడం జరుగుతుంది. కరోనా ఫస్ట్ వేవ్ లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిత్యావసర వస్తువులు అందించి పేదల ఆకలి తీర్చింది కాకా ఫౌండేషన్. సెకండ్ వేవ్ లో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇస్తోంది కాకా వెంకటస్వామి ఫౌండేషన్. మహబూబ్నగర్ జిల్లాలో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. కేసులు పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో అన్ని బెడ్స్ ఫుల్ అయ్యాయి. రోజుకు ముగ్గురు నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటల్స్లో బెడ్స్ లేక సరైన ట్రీట్మెంట్ అందక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మహబూబ్నగర్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో కరోనా కేసులు విలేతాండం చేస్తున్నాయి. రోజుకు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ఒక్కరోజు సగటున జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 1300 నుంచి 1500 కేసులు నమోదవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ప్రతి సెంటర్ దగ్గర టెస్టుల కోసం అయితే క్యూలు కడుతున్నారు జనమంతా కూడా. డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో మాత్రం ప్రతిరోజు 3 నుంచి 4 చొప్పున చనిపోతున్నారు. మోర్టాలిటీ రేట్ కనుక చూస్తే 0.5% నమోదవుతుంది. బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్తో పాటు ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా బెడ్లు నిండి ఉన్నాయి. ఒక బెడ్ కావాలంటే కనీసం వెయిట్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా జనరల్ హాస్పిటల్లో 20 నుంచి 30 అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. ఇక స్పెషల్గా అయితే ఈ 24 అవర్స్ కోవిడ్ ఓపీని స్టార్ట్ చేశారు. ప్రతిరోజు 24 గంటలు కూడా కోవిడ్ టెస్టులు అయితే చేస్తున్నారు. మామూలు జనరల్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ ఉంది. ఇక ఆర్టీపీసీఆర్ ఆటోమేటెడ్ మిషన్తో పాటు అట్లాగే మాన్యువల్ మిషన్ కూడా ఉంది. దాదాపు రోజుకు 800 టెస్టుల వరకు చేస్తున్నారు. మిగతా ర్యాపిడ్ టెస్టులు అయితే కంటిన్యూస్గా 24 అవర్స్ కూడా ఈ ర్యాపిడ్ టెస్టులు అయితే చేస్తూ ఉంటారు. సో అటు హాస్పిటల్ సిబ్బంది కానీ మిగతా ఈ రోగులు కానీ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు హాస్పిటల్ సిబ్బంది కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఎస్పెషల్లీ రీసెంట్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. సో నిత్యం కరోనాకి ప్రభావానికి గురవుతున్నారు వైద్య సిబ్బంది కూడా. దాదాపు ప్రతిరోజు కూడా కనీసం 10-15 మంది కరోనా బారిన పడుతున్నారు. వాళ్ళంతా కూడా కరోనా విధులు నిర్వహిస్తూ కరోనాకి ఎఫెక్ట్ అవుతున్నారు. సో వీరితో పాటు రెగ్యులర్గా కూడా ఈ కోవిడ్కి అడ్మిషన్ కోసం వస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కోవిడ్ బెడ్స్ కోసం కొరత అయితే తీవ్రంగా ఉంది. సో ప్రతిరోజు 20-30 మంది అడ్మిషన్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1350 కేసులు 1350 నుంచి 1500 కేసుల వరకు నమోదవుతున్నాయి. ఓపీ కనుక చూస్తే, ఓపీ విషయానికి వస్తే రోజు 1000 నుంచి 1500 ఓపీ నమోదవుతే ఇక కోవిడ్కి సంబంధించిన ఓపీనే దాదాపు ఎక్కువగా ఉంటుంది. ఇందులో 400 నుంచి 500 దాకా ఓపీ ఉంటుంది. ఈ 500 బెడ్లు ఉంటే ఇందులో దాదాపు 230 బెడ్లకు ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది. మిగతా 60 బెడ్లకి ఐసీయూ ఫెసిలిటీ ఉంది. ఇందులో అన్ని బెడ్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. అయితే ఇందులో 27 మంది ప్రెగ్నెంట్ మదర్స్, ఎవరైతే గర్భిణీస్తులు ఉన్నారో వాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. వీళ్ళంతా కూడా 27 మంది ఈ పేషెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వీళ్ళను చాలా కేర్ఫుల్గా తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో వాళ్ళకు ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ 3 పూటల న్యూట్రిషన్ ఫుడ్ని సప్లై చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిగతా అంశాలకు కనుక పరిశీలిస్తే 3 షిఫ్టుల్లో ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా పనులు చేస్తున్నారు. ఇక పారామెడికల్, నాన్ పారామెడికల్ సిబ్బందిని సంఖ్య దాదాపు 600 దాకా ఉంటుంది. ఈ 600 మందిలో నిత్యం ప్రతి షిఫ్ట్లో కూడా 100 మంది దాకా ఈ కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్నారు. జనరల్ ఓపీ కనుక పరిశీలిస్తే హయ్యెస్ట్ ఓపీ అనేది మామూలు జనరల్ హాస్పిటల్ నమోదవుతూ వస్తుంది. అయితే ఇందులో ఇందాక చెప్పినట్టుగా 400 నుంచి 500 దాకా కోవిడ్ ఓపీనే ఉంటా వస్తుంది. దీనికోసం స్పెషల్గా కోవిడ్ ఓపీని 24 అవర్స్ కోవిడ్ ఓపీని ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా జిల్లాలు కనుక పరిశీలిస్తే గద్వాలలో 140 బెడ్స్ ఉన్నాయి. ఆ బెడ్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి. నాగర్ కర్నూల్లో కూడా 50 బెడ్స్ ఉన్నాయి. ఆ 50 బెడ్స్ కూడా ఫుల్ బెడ్స్, కోవిడ్ హాస్పిటల్ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు. వనపర్తి జిల్లాలో కూడా 62 బెడ్స్ ఉంటాయి. ఆ 62 బెడ్స్ కూడా ఫుల్ అయిపోయాయి.
నారాయణపేట జిల్లాలో కూడా 126 బెడ్స్ ఉంటే ఇక్కడ 87 బెడ్స్కి ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కూడా కోవిడ్కి సంబంధించిన పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రీట్మెంట్ నడుస్తూ వస్తుంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎస్పీఎస్ కానీ, నవోదయ కానీ, సుశ్రుత కానీ, అట్లాగే నేహ హాస్పిటల్, వీక్ష హాస్పిటల్, ఈ కొన్ని హాస్పిటల్స్కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. వీరందరికీ కూడా ఈ హాస్పిటల్లో కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇక వైద్య సిబ్బంది విషయానికి వస్తే కనుక ఇక్కడ ఒక పల్మనాలజిస్టు, 12 మంది ఫిజిషియన్స్ ఉన్నారు, మిగతా పారామెడికల్ అండ్ నాన్ పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా కోవిడ్ డ్యూటీస్, అట్లాగే జనరల్ డ్యూటీస్ కూడా చేస్తున్నారు. ఈ ఎమర్జెన్సీకి వచ్చే కేసెస్ అనేవి కూడా వాళ్ళు డ్యూ చేస్తున్నారు. సో కోవిడ్ సంబంధించి అయితే బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. టెస్టుల సంఖ్య కూడా పెంచుతున్నప్పుడు కూడా రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో టెస్టులు ఏ రోజు కా రోజు టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా మిగతా వారిని టెస్టుల కోసం మరుసటి రోజు పంపి రావాల్సి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. టెస్టుల కోసం ఏవైతే కోవిడ్ సెంటర్లో అక్కడంతా కూడా జనం బాధ తీరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది కోవిడ్ సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, అభిషేక్ న్యూస్, మహబూబ్నగర్. కరోనా కిట్లు, మాస్కుల కొనుగోలులో గోల్మాల్ జరిగిందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. టీఎస్ఎంఎస్ ఐడీసీ ద్వారా జరిగిన కొనుగోలులో ఈఎస్ఐ కంటే పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. అక్రమాలు జరిగాయని విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు రేవంత్. కేటీఆర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. కరోనా టీకా మందుల కొనుగోలులో 10,000 కోట్ల రూపాయల టెండర్ల కోసమే ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించారని అనుమానం వస్తుందన్నారు రేవంత్. కరోనా కిట్లు, అదేవిధంగా మాస్కుల కొనుగోలులో టీఎస్ఎంఎస్ ఐడీసీ, తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసిన కొనుగోలులో కోట్లు రాల్చిన కిట్లు, దాదాపుగా 506 కోట్ల రూపాయల కిట్లు, 200 కోట్ల రూపాయల మందులు, ఇతర కొనుగోళ్ళ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి ఇదే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు సంబంధించిన వాళ్ళు టీఎస్ఎంఎస్ ఐడీసీలో కొనుగోళ్ళల్లో జరిగిన అవినీతి అక్రమాల భాగోతం మీద విచారణ జరిపి ప్రభుత్వానికి ఈ కొనుగోళ్ళల్లో 100 కోట్ల రూపాయల మొత్తం గోల్మాల్ జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చింది. ఎందుకు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది? ఈఎస్ఐ హాస్పిటల్ కంటే పెద్ద కుంభకోణం ఇది. కరోనా వచ్చి 16 నెలలు అయింది. కరోనాను ఎదుర్కోవడంలో పనిచేసిన ఏ ఒక్క అధికారులు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో వేయలేదు. వైద్య రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తే కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉన్నాడనుకున్న కేటీఆర్ గారు అప్పటికప్పటికి లేచి బయలుదేరి వచ్చిండు. బయలుదేరి రాగానే ఆయన చైర్మన్ వేసిండు. ఆ చైర్మన్ కింద సభ్యులు ఎవరయ్యా అంటే జయేష్ రంజను, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి అధికారులా. ఈ సంవత్సరంన్నరలో కరోనా వచ్చినప్పుడు ఈ అధికారులు ఎవరైనా కరోనాను ఎదుర్కోవడంలో ఏదైనా క్షేత్రస్థాయి కార్యాచరణలో వీళ్ళు ఎవరైనా పనిచేసిండ్రా? వైద్య ఆరోగ్య శాఖలో వైఫల్యాల మీద కేటీఆర్ ఎప్పుడైనా పనిచేసిండా? ఇవాళ కొనుగోళ్ళు, వ్యాక్సిన్ కొనుగోళ్ళు, మందుల కొనుగోళ్ళు టెండర్లు అనగానే కేటీఆర్ వచ్చింది. నేను తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయదలుచుకున్నా, మిషన్ భగీరథ టెండర్లు పిలవాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది. మిషన్ కాకతీయలో టెండర్లు పిలవాలంటే ఆ శాఖ హరీష్ రావు దగ్గర ఉంటుంది. సాగునీటి పారుదల శాఖలో టెండర్లు పిలవాలంటే కేసీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే కేసీఆర్ మన హరీష్ రావు దగ్గర ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు, కమిషన్లు, లేకపోతే దోపిడీకి అవకాశం ఉన్న ఏ శాఖ అయినా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. అత్యధికంగా అవినీతికి అవకాశం ఉన్న శాఖలు ఇవే: మున్సిపల్ శాఖ, మైనింగ్ శాఖ, సాగునీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ. ఈరోజు నాకు అనుమానం వస్తుంది ఈటెల రాజేందర్ను తొలగించడానికి అసైన్మెంట్ భూములని రకరకాల కారణాలు ఇవని. నాకు ఇప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా కేటీఆర్ను, జయేష్ రంజను, రాజశేఖర్ రెడ్డిని తీసుకొచ్చి నియమించిండ్రంటే ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి టెండర్లను పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3,200 కోట్లు కావాలి. అదేవిధంగా ఇక ఇతర పీపీ కిట్లు, ఇతర లావాదేవీల గురించి చేయాలంటే అవి ఒక 4-5 వేల కోట్లు, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలు నగదు ఇప్పటికిప్పుడు వైద్య ఆరోగ్య శాఖలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. 10,000 కోట్ల రూపాయల టెండర్లు పిలవడాన్ని ఈటెల రాజేందర్ మంత్రిగా ఉంటే
వీళ్ళు అనుకున్నంత దోసుకోవడానికి సహకరిస్తాడో లేదో అని అనుమానం వచ్చి ఈటల రాజేందర్ను తొలగించి ఆ శాఖ నుంచి బయటకు పంపించి ఇవాళ కేటీఆర్ని కొనుగోలకు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా నియమించినట్టు మాకు అనుమానం కలుగుతుంది. కరోనా భయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ చేస్తున్నామన్నారు డీలర్లు. ఓటీపీ ఐరిష్తో వ్యక్తిగత కాంటాక్ట్ పెరిగిపోయి చాలామంది డీలర్లు కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. దుకాణాలు తెరవాలంటే భయమేస్తోందన్నారు. ప్రభుత్వం థర్డ్ పార్టీ అథెంటికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు డీలర్లు. తమను కరోనా వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. తమ డిమాండ్లు అంగీకరించేంత వరకు దుకాణాలు ఓపెన్ చేయమన్నారు. డీలర్లు మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతూ 4-5 రోజుల నుంచి రేషన్ షాపులు తీయాలంటే విపరీతంగా భయపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మా దగ్గర ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ ప్రతి డీలర్కు వాడకి 100 మంది 50 మంది జమ అయ్యి ఈ ఐరిష్ అని ఓటీపీ అని వీటి వలన మా టచెస్ పెరిగి ఒక ఈ వైరస్ స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది మా యొక్క రేషన్ షాపులో వద్ద. చేసి మాకు థర్డ్ పార్టీ అథెంటికేషను ప్లస్ ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ ఇప్పించాలనేది రెండు మా మెయిన్ కోరికలు. అప్పటిదాకా మేము రేషన్ షాపులు తీయాలంటే మా డీలర్లు భయపడుతున్నారని ఈ రోజు నుంచి రేషన్ షాప్స్ నల్గొండ జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం బంద్ పెట్టాము. దయచేసి డీలర్లందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం వారికి అధికారులకి విన్నవించినాము. దయచేసి అధికారులు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి. మావి కూడా ప్రాణాలే. అలాగే మాకు చనిపోయిన వారికి ఇంతవరకు 1 రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి సహాయం అందుతలేదు. థర్డ్ విఆర్ఏ కానీ విఆర్ఓతో కానీ మాకు థర్డ్ పార్టీ ఆథరైజేషన్ ఇస్తే మేము డీలర్ పంపిణీ చేస్తాము, లేకపోతే నిర్వధికంగా పంపిణీ ఆపడం జరుగుతుంది. అతి తొందరగా ప్రజలకు కూడా ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు ఈ కరోనా టైంలో. తొందరగా మీరు ఆథరైజేషన్ ఇస్తే మేము పంపిణీ చేసేందుకు ముందుకు పోతాము, లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మమ్మల్ని వేరే విధంగా ఆలోచించకుండా మానవత దృక్పథంతో ఆలోచించాలని మీ అందరికీ అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ. ప్రభుత్వం వారు థర్డ్ పార్టీ అథెస్టేషన్ ఇవ్వకుండా ఇవాళ మమ్మల్ని రేషన్ షాపులు తీయమనటం, తీసినప్పుడు థర్డ్ పార్టీ అథెస్టికేషన్ లేకపోవటం వల్ల ఐరిష్తో లేకపోతే ఓటీపీ ద్వారా మేము సరుకులు పంపిణీ చేసినప్పుడు మేము తర్వాత కన్జ్యూమర్స్ ఆ యొక్క వస్తువులను ముట్టుకోవటం వల్ల కరోనా వ్యాప్తి పూర్తిగా చెంది కాబట్టి ప్రభుత్వం ఈ స్థితిలో మేము చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించి మా రేషన్ డీలర్లను బతికించడం కోసం థర్డ్ పార్టీ అథెస్టికేషన్ ఇప్పించాలని. లాక్డౌన్తో రైతుల కష్టాలు మరింత పెరిగాయి. కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు మరింత ఆలస్యమవుతున్నాయి. తూకంతో పాటు గన్ని సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కొత్తపల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం నుంచి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. లాక్డౌన్ ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై ఉండదని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగానే కొనుగోళ్లు అయితే సాగుతున్నాయి, కానీ సమస్యల పరిష్కారంలో మాత్రం అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈసారి మంచి పంట పండింది రైతులకు, కాకపోతే కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం విషయంలో తాలు తప్ప పేరిట కోతలు విధిస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా కొద్ది సమస్యలు ఉన్నాయి. డీసీఎంఎస్ జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడికి సంబంధించిన రైతులు చాలా రోజులుగా ఇక్కడ ధాన్యం కుప్పలు పోసినా కూడా సరిగా కొనడం లేదు, ఏదో వంక పెట్టి వీటిని రిజెక్ట్ చేయడము లేకుంటే కోతలు విధించడం చేస్తున్నారని చెప్పి ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ కొనుగోలు? నేను తీసుకొచ్చి దాదాపు ఒక 20 రోజులు అవుతుందన్న. 20 రోజుల నుంచి నాకు 14 నెంబర్ నాది ఆల్రెడీ బారదానిచ్చారు. సంచులలో ఎత్తినాక వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ సంచులలో వడ్లు మంచిగా లేవు, 2 రోజులు 3 రోజులు అది ఇది పెండింగ్ అని చెప్పి 3 రోజులు పెండింగ్ ఆపారు. నేనేం చేసిన అంటే జేసీ గారు కంప్లైంట్ ఇచ్చిన, తెల్లారే మళ్ళీ ఆల్రెడీ బస్తాలు బారదాని పోయినాయి, లోడింగ్ ఆడ దిగింది, అన్లోడ్ అయిపోయినాక నిన్న తక్పట్టి వస్తారంటే తక్పట్టి ఇచ్చారు, తక్పట్టి రాలే అని చెప్పి అనక నేను జిరాక్స్ తీసుకొచ్చి నా టోకెన్ ఎంత ఎన్ని బస్తాలు నేను లిస్టు తీసుకుందామంటే 443 బస్తాలకు నీ కటింగ్ అయిపోయింది కదా, దాని గురించి మాకు సంబంధం లేదని చెప్పాడు. రైతు బాధ్యత ఎప్పుడు ఉంటుందన్న? లారీ దిగినాక రైతుకు సంబంధం ఉండదు, ఆల్రెడీ మిల్లులో దిగినది కాబట్టి రైతుకు సంబంధం ఉండదు. వాళ్ళు వీళ్ళు కుమ్మక్క వేసుతా రైతులు బాగా ఇబ్బంది పెడతారు. కొంతమంది రైతులు ఉన్నారు, మీకు ఎట్లా ఉంది? మీరు కొన్నారా? మీరు ఎన్ని రోజులు అయితే తాటిపత్రులు కానీ రేపు అనుకోకుండా వర్షం పడితే ఉన్నాయా సౌకర్యాలు? వర్షం పడితే సౌకర్యాలు లేవన్నాడు ఇక తమ్ముడు, నేను చూడలే కానీ సౌకర్యాలు లేవు. తాటిపత్రులు అంటే ఎవరు ఆరే కిరాయికి తెచ్చుకుంటున్నారు. కిరాయికి అది 30 రూపాయలు తాటిపత్రి ఒకటి, అవి లేవు మళ్ళీ ఆయన దగ్గర, అవి నేను 200 300 ఉంటే ఆయన దగ్గర ఇచ్చేసిందట. ఇచ్చేసి ఇప్పుడు తాడిపత్రులు లేవు, దొరుకుతలేవు. వాడు తీసుకొచ్చి పోసి నిన్న మావాడు పోసుకొని తానే ఉన్నాయి. ఒకవేళ వర్షం పడితే రాత్రి మబ్బు పడితేనే అయితే భయం అవుతుంది. అది అవి ఏం చేసాడు, ఎప్పుడు పోతే అడ్లు ఏనాది, ఎవరిని అడగాలనేది ఏం లేదు. ఎన్ని ఊర్లలో వస్తారు ఇక్కడికి? ఇప్పుడైతే కొత్త పిల్లలే ఉన్నాయి మొత్తం. ఇవి
మొత్తం కొత్తపల్లి ఇక్కడ ఉన్న ఆ సెంటర్ ఉన్నది ఇక్కడే సెంటర్ ఉన్నది మహిళా రైతు కూడా ఉన్నారు మహిళా రైతు కూడా ఇక్కడ మీరు ధాన్యం కొనుగోలు తీసుకొచ్చిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది మీకు బయట పోతే జనాలు ఎక్కడికి పోయేటట్లేదు ఇక్కడ సౌకర్యాలు ఏమున్నాయి మీకు ఏమైనా తక్లీఫ్ అవుతుందా తక్లీఫ్ అంటే మా వడ్లు పోసి 15 రోజులు అవుతుంది 15 రోజులకు ఎత్తిర్రు ఎత్తి 4 రోజులు అట్లనే పెట్టిర్రు పెట్టి లారీలు వేసిర్రు 10 బస్తాలు వేసి దించిర్రు దించి ఇక వేరంటే ఇక వాళ్ళని అడిగితే సతాయించుడు ఊకే ఇక ఏం చెప్పాలి వాళ్ళతో అర్థం కాలేమని అంటే రాజకీయాలు రాజకీయాలు అంటారు చెప్పండి మీరు ఎన్ని వడ్లు తీసుకొచ్చారు ఎంతకాలం ఏం తెచ్చి కొనుగోళ్ళలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మేము దాదాపు ఒక 3 ట్రిప్పులు వడ్లు తీసుకొచ్చినాము ఇప్పటికీ 15 రోజులు అయినట్టుంది 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఒక మ్యాచర్ అని పేరుతో ఆపుతారు అదే కాకుండా ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే గోన సంచిలో కొరత ఉన్నది అది కాకుండా మళ్ళీ ఇంకొకటి ఎత్తిన బస్సాలు ఏంటంటే టైం టు లోడ్ అవుతలేదు మెయిన్ ఏంటంటే లారీల సమస్య ఉన్నది ఈ లాక్డౌన్ చేయబట్టి 2-3 రోజుల నుంచి అలాంటి అమాలీలతో కొరత ఉన్నది ఈ లారీలతో కొరత ఉన్నది ఈ గోన సంచులు రాకపోవడం మేము వచ్చినప్పుడు మబ్బు నిన్న ఇప్పుడు 2-3 రోజుల నుంచి మబ్బు వచ్చినప్పుడు కనీసం మేము ఇలా పొద్దున ఎండ కొడుతున్నాను ఇలా వడ్డ నేర్పితే రోజుకి 20 నుంచి 30 రూపాయలకు ఒక పరద ఒక దాదాపు ఇప్పుడు 3 ట్రిప్పులు తెచ్చుకున్నా అంటే దాదాపు ఒక 10 పరదలు అవసరం ఉంటాయి అంటే రోజుకి ఒక 300 నుంచి 400 రూపాయలన ఖర్చు అవుతుంది అన్నట్టు ఇలా కుప్ప వస్తున్నా రేపు మళ్ళీ సాయంత్రం వరకు కుప్ప వస్తున్నా మళ్ళీ పొద్దున వరకు వేస్తున్నా కనీసం తాటిపత్రి కప్పుకోవడానికి కూడా ఇక్కడ తాటిపత్రులు లేని పరిస్థితి ఉన్నది ఇక్కడ ప్రభుత్వం చెప్పిన మాటలు కాకుండా చెప్పిన మాటలు ఆచారణ చెప్తే బాగుంటుంది ఇలా గవర్నమెంట్ ఒక 41 కిలో మాత్రం కాంట చేయాలన్నారు ఇవాళ ఏంది 42 కిలోల 500 గ్రాముల కాంట వేస్తున్నారు ఏందని అడిగితే మేము గింత మా మిల్లోళ్ళు ఇట్లా వేస్తాను మేము తీసుకుంటా అని అంటారు ఇవాళ మా బాధలు ఎవరు చెప్పుకోవాలి రైతులకు ముఖ్యంగా ఈ కోత కటింగ్ ఎందుకు పెడుతున్నారండి దేనికోసం కారణం అంటే సార్ ఇప్పుడు దీనిలో ఏమైందంటే ఒక అంటే మిల్లర్లు చెప్పిన బాధ అంటే చిన్న వడ్లు వస్తున్నాయి అని ఒక దానిలోనే కటింగ్ అవుతుంది మిగతా దానిలో ఏం కటింగ్ అవుతుంది అంటే 40 కిలోల బస్తాకు 600 గ్రాములు ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా మీరు 41.5 కిలోలు అట్లా తీసుకుంటున్నారని రైతుల ఎలిగేషన్ అట్లేదేం లేదండి అలానేం లేదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా 41 చెప్పింది 41 చెప్పింది మేము అదే విధంగా తీసుకుంటున్నాం మిల్లు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇంత కోటింగ్ పెడతాం లేకుంటే తీసుకోమని చెప్పి అప్పుడు రైతులు మిల్లర్ని అడగాలా మిమ్మల్ని అడగాలా ఎవరిని అడగాలి సమస్య ఇప్పుడు మాకు ఇంటిమేషన్ వస్తే మేము చెప్తున్నాం రైతులకు కూడా చెప్పేస్తున్నాం ఇట్లా మీది ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా అయిందని చెప్పేస్తున్నాం అయితే రైతులు చెప్తున్న సమస్యలు ఒక రకంగా ఉంటే ఆ ఇన్ఛార్జ్లు మాత్రం మాకు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నారు ముఖ్యంగా కొత్తపల్లి మండలానికి సంబంధించి 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న కొనుగోలు కేంద్రంలో దాదాపు 50,000 క్వింటాల పైన ఇక్కడికి ధాన్యం రాబోతుంది దాదాపు వారం 15 రోజులు నుంచి కూడా ఇక్కడ కుప్పలు పోసుకొని ఉన్న రైతులకు కొనుగోలు చేయడం లేదని చెప్పి రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా తాలు తప్ప పేరుతో కటింగ్ పెట్టడము తర్వాత కొనుగోలు చేసిన తర్వాత కూడా తొందరగా ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయకపోవడం వర్షం వస్తే కావలసిన సదుపాయాలు లేవు తాడిపత్రులు కూడా లేవని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ నిన్ననే ప్రారంభమైంది ముందు హమాలీల కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ V6 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడిగాపులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు 15 రోజులుగా ధాన్యం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 2 వారాలుగా కొనుగోలు కేంద్రం దగ్గరే ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఉంటున్నామన్నారు వర్షం వస్తే ధాన్యం తడిచిపోతుందేమోనని ఆవేదన చెందుతున్నారు ధాన్యం కొనుగోలుపై అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు త్వరగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు రోజుకు కనీసం 2 లారీలు వచ్చినా మాకు ఒక తాలు కింద కూడా లేదు యార్డ్లో పోసినాం తూర్పాలు పోసినాం అన్నిటికీ మంచిగా చేసినాం కాకపోతే లారీలు రావట్లేదు కాటాలు దొరకట్లేదు కాటాలు 1-2 వేసిన బస్తాలకి అవి లారీలు రావట్లేదు ఎత్తుకోవట్లేదు వర్షాలు పడుతున్నాయి కానీ మా ఎందు దయవుంచి లారీలు వచ్చి కాటాలు వేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ చాలా ధాన్యం ఉండిపోయింది దీనికి ఇబ్బందులు అవుతున్నాయి గవర్నమెంటు నిమ్మక నీరు ఎత్తినట్టుంది లారీలు రావట్లేదు డెలివరీ కావట్లేదు డెలివర్ అయితే ఒక్కొక్క టిక్కీకి వచ్చి 4 కేజీలు చాటేజీ అడుగుతున్నారు దీనికి గవర్నమెంట్ స్పందించి న్యాయం చేయాలని పదే పదిగా మేము కోరుతున్నాము అన్ని వచ్చి నెల అవుతుంది తూర్పాలు పోసినాం ఇంతవరకు ఎవరు ఏమి మాకు వెలికి లేదు ఎత్తట్లేదు వాటాలు వస్తున్నాయి తడిచిపోతున్నాయి యాగం అవుతున్నాయి ధాన్యం పోసి వ్యాధిలో ఒక 15-20 రోజులు అవుతుందండి ఇక గవర్నమెంట్ అసలు ఏమీ సరి లేదు సబ్సిడీ లేదు లారీలు రావట్లేదు అన్న మిల్లర్లు దిగుమతి లేదంటున్నారు
ఎక్కడెక్కడ రోజు గాలి వాన దుమ్ము అంతా వచ్చి కొట్టుకుపోయేది మొక్కలు ఇచ్చేటట్టు కొనుక్కుంటే. లాక్డౌన్ విధించిన లిక్కర్ సేల్స్ మాత్రం ఏం తగ్గట్లేదు. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. లాక్డౌన్ ప్రకటన రోజు అయిన 11వ తేదీ 125 కోట్ల 38 లక్షల మద్యం అమ్ముడుపోయింది. నిన్న రికార్డు స్థాయిలో 156 కోట్ల 79 లక్షల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. బీర్ల సేల్ తక్కువగానే ఉన్నా లిక్కర్ మాత్రం భారీగా కొనుక్కెళ్లారు కస్టమర్లు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.